వీక్ ఆఫ్టర్ నుంచి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ని కవర్ చేశాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, తప్పనిసరిగా మీకు నచ్చుతుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బాయ్ విజయ్. అయితే ఈరోజు మనం హెలికాప్టర్ రైడ్ ఉంది కదా, అది మన ఇందిరాగాంధీ స్టేడియం ఉంది కదా, ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతుంది. దాని గురించి ఇప్పుడైతే ఒకసారి మనం లోపల ప్రాసెస్ ఏంటి అదంతా కనుక్కుందాం. రైట్ సైడ్లో అయితే కౌంటర్ ఉంది, ఎవరన్నా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి మీరు బుక్ చేసుకోండి. ఆన్లైన్ వచ్చే లెక్క అయితే మీకు బెస్ట్ అన్నమాట. మనకి ఇక్కడ వెయిటింగ్ ఉండదు, ఏముండదు, కంపల్సరీ కన్ఫామ్ చేస్తారు. అదే ఇక్కడ ఆఫ్లైన్లో చేసుకోవాలంటే అది ఇన్ కేస్ ఫ్లోటింగ్ బట్ ఉంటుంది. ఫ్లోటింగ్ లేకపోతే ఇస్తారు, కానీ ఫ్లోటింగ్ ఉంటే మాత్రం మళ్ళీ రేపు రమ్మని చెప్తారు. అది ఇది 17th వరకు ఉంది ఇది. అదే ఇదైతే ఇప్పుడు మనం ఇందిరాగాంధీ స్టేడియం లోపలికి వచ్చాము. ఈ స్టేడియం అక్కడ హెచ్ అని కనిపిస్తుంది కదా, హెలీప్యాడ్, ఆ ప్లేస్లో అయితే మనకి స్టాప్ పాయింట్. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇది స్లిప్ అనమాట. ఆన్లైన్లో బుక్ చేసినా ఆఫ్లైన్లో బుక్ చేసినా ఇదైతే బోర్డింగ్ పాస్ అని ఇస్తారు. విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడ నియర్ కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీ ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఇదైతే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఒకసారి నేను ఈ రైడ్ అయిపోయాక ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా చెప్తాను. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఆ పక్కన ఉన్న వ్యాన్లో నుంచి మనకి హెలికాప్టర్కి అయితే ఇలా ఫ్యూయల్ అనేది ఫిల్ చేస్తారు. దానిలో యూజ్ చేసే ఫ్యూయల్ అయితే వైట్ పెట్రోల్.
ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.